నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి అనేది రోజు రోజుకు పెరుగుతోంది అతి తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్నటువంటి ఎత్తుకళలతో వ్యూహాలతో ఇప్పటికే కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఎస్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరోవైపు నేడు కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టో మల్లికార్జున ఖర్గే గారు గాంధీభవన్లో విడుదల చేస్తున్నారు ప్రధానంగా ఇక ప్రజా ప్రజాధర్భాను నిర్వహిస్తామంటూ కూడా మేనిఫెస్టోలో కొన్ని అంశాన్ని పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది సో నేడు మల్లికార్జున ఖర్గే గారి యొక్క అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదలవుతుంది ఇక రేపు బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా అమిత్ షా విడుదల చేయబోతున్నారు ఇక వరుసగా కూడా అఖి నేతలంతా కూడా రాష్ట్రానికి వస్తున్నారు ఇటు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంపి దూకుడు పెంచింది అటు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎన్నికల స్పీడ్ను అయితే పెంచినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఆ రాహుల్ గాంధీ ఆ రాకని మనం చూస్తూ ఉన్నాము మరోవైపు మల్లికార్జున ఖర్గే ఇక అగ్రనేతలంతా కూడా ఢిల్లీ పెద్దలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో చూద్దాం వరుసగా కాంగ్రెస్ బీజేపీ మేనిఫెస్టోలు విడుదలవుతూ ఉన్నాయి తక్కువ సమయం ఉంది తక్కువ సమయంలో మరి తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రతి పార్టీ కూడా ఊర్ లూలుతుంది సో ఎలాగైనా అధికారంలోకి రావాలి ఇక జెండాను ఎగరవేయాలంటూ కూడా ఆశపడుతున్నారు సో చూద్దాం ఒకసారి ఇవాళ ఉన్నటువంటి దినపత్రికలోని హెడ్లైన్స్ అనంతరం పూర్తి వివరంలోకి వెళ్దాం ఎస్ మొదటగా ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం భాజపా కాంగ్రెస్లకు ఓటేస్తే పొలం వేసినట్లే హస్తం పార్టీకి అధికారం ఇస్తే గ్యారంటీగా ధరణి తీసేస్తుంది ప్రజా ఆశీర్వాద సభలో బారాస అధినేత కేసీఆర్ వారి కుట్రలపై కొట్లాడుతున్న తనతో కలిసి రావాలని పిలుపు ఇక భాజపా కాంగ్రెస్లకు ఓటేస్తే చెత్తకుప్పలు వేసినట్టునట మీకు మీకు పదేళ్ళ పాటు ఓటేసిన కదా మరి మీది డ్రైనేజ్ వేసినట్టు అయిందా మోరిట్లేసినట్టు అయిందా వేసినట్టు అయిందో ప్రజలకు తెలుసు ఇక నోట్రా కన్నా ఏనికే సిద్ధంగా ఉన్నారు కానీ కారు కేనికి అలా ప్రజలు సిద్ధంగా లేరు ఇక ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పెళ్ళికి లక్ష్యాథులం బంగారము సీఎం కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పలి హామీలు ఇక నేడు విడుదల చేయనున్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సో ఇందాక చెప్పుకున్నాం కదా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఇప్పటికే వరుస డిక్లరేషన్లు ఆరు గ్యారంటీలతో పాటు ఇక మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించబోతున్నారు నేను ఇక దాంట్లో ప్రధానంగా సీఎం కార్యాలయం రోజు ప్రజా దర్బార్ ఇక ధరణి తీసేసి భూమాత పోర్టల్ ఉచిత ఇంటర్నెట్ మేనిఫెస్టోలో పలు హామీలను ఈరోజు ఇక ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ప్రటాన్ పఠాన్ చెరువు పరిధి రామచంద్రపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్ బారాసా గెలిస్తే ఆర్టీసీ భూములు కేసీఆర్ కుటుంబానికే ఇక భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ మొత్తమీద బీజేపీ కూడా స్పీడ్ పెంచింది వరుస సభల్లో సమావేశంలో పాల్గొంటున్నారు నేతలంతా కూడా బారాసా పాలనలో అప్పులు నాలుగు వందల శాతం పెరిగాయి చిదంబరం ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగం రేవంత్ రాష్ట్రానికి నేడు రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు దాదాపు ఆరు రోజుల పాటు కూడా రాహుల్ గాంధీ తెలంగాణ వ్యాప్తంగా యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు అన్ని వర్గాలు మోసం చేసిన బారాసా కాంగ్రెస్ ఇక లక్ష్మణ్ బీసీసీఎం ఏమంటారు అన్ని వర్గాల్ని మోసం చేసిన బారాసా కాంగ్రెస్ అంటూ లక్ష్మణ్ అంటారు మరోవైపు బీసీసీఎం ప్రకటన ఇచ్చింది భాజపా ఒకటి అంటూ ఈటల రాజేందర్ కామెంట్ ఇక రేపు భాజపా మెనిఫెస్టో విడుదల నేడు రాష్ట్రానికి అమిత్ షా నేడు రాష్ట్రానికి అమిత్ షా వస్తూరు రేపు ఇక బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది మూడు వైపుల మోహరింపులో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ ఇక కాంగ్రెస్లో రేవంత్ విస్తృత పర్యటనలు నేటి నుంచి రంగంలోకి అఖిల నేతలు భాజపాలో కిషన్ రెడ్డి బండి ఈటల ప్రచార సభలు రానున్న అతిరథలు సో ఎవరికి వాళ్ళు స్పీడ్ పెంచారు ఇప్పటికే ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కవిత గారు వరుసగా ఇక ప్రచారంలో పాల్గొంటూ ఉంటే కాంగ్రెస్లో ఉచితంగా రేవంత్ రెడ్డి కావచ్చు అగ్ర నేతలంతా పాల్గొంటున్నారు ఇక బీజేపీలో ఈటల రాజేందర్ అదేవిధంగా కిషన్ రెడ్డి లాంటి నేతలంతా కూడా పాల్గొంటున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఎట్లా అయినా చూద్దాం తొమ్మిదిన ప్రమాణం చేస్తా ఎన్టీఆర్ వైఎస్ సెంటిమెంట్తో ఎల్బీ స్టేడియంలోనే ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా జన్మదినం కూడా పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రంలో మార్పు చూపిస్తా అమెరకు నాకు స్పష్టమైన విజన్ ఉంది నా నా కేసులు నా పరితనానికి ఒక ఆధారం కక్ష సాధింపు ఉండదు కేసీఆర్ అవినీతిపై విచారణ తప్పదు కేటీఆర్ నా ముందు బచ్చాగాడు ఆయన నన్ను తిట్టొచ్చా కామారెడ్డిలో పోటీ పార్టీ నిర్ణయం అక్కడ ఏదైనా కావచ్చు కేసీఆర్ కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు లెక్కలు ధరణి పథకం తీసుకొచ్చి వేల కోట్లు దోచుకున్నారు ఇక కేసీఆర్ రిటైర్ అయి తర్వాత ఇతరానికి సలహాలు ఇవ్వాలి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా ప్రగతి భవన్ చంద్రబాబు అరెస్టు వ్యక్తిగతంగా నన్ను బాధించింది ఆ విషయంలో కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమురి రాధాకృష్ణతో బిగ్ డిబేట్లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు ఈ ప్రశ్నకు టిపిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఎన్టీఆర్ వైఎస్ సెంటిమెంట్తో డిసెంబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలోనే తన ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు సీఎం ఎవరనేది అధిష్టానం తనకు చెప్పలేదంటూనే పదేళ్ల పాటు అధికారం ఉంటే తెలంగాణలో మార్పు చూస్తానని ఆ మేరకు చూపిస్తానని ఆ మేరకు విజన్ ఉందని అన్నారు ప్రజలకు అన్ని ఇచ్చానని అంటున్న కేసీఆర్ వారి స్వేచ్ఛను హరించారని తెలంగాణ ప్రజల ఆకలిని భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని అహంకారాన్ని సారి సహించారని వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్కు కేటీఆర్కు అహంకారం పెరిగిందని వారి నుంచి త్వరలోనే తెలంగాణకు విముక్తి కలుగుతుందని ప్రకటించారు చంద్రబాబు అరెస్టు తనను బాధించిందని ఆయన అరెస్టుపై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారని తప్పుబట్టారు సో ఇది మొత్తం మీద తొమ్మిదిన ప్రమాణం ప్రమాణం చేస్తా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పినట్టు మనకు తెలుస్తోంది ఇక ఏబిఎన్కు సంబంధించిన ఆ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పక చెప్పారు తొమ్మిదిన ప్రమాణం చేస్తా ఆ రోజున తెలంగాణ ఇచ్చిన సోనియా జన్మదినం కూడా అంటూ ఆయన వ్యాఖ్యానించారు సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నేనే సీఎం అంటూ నేనే సీఎం అంటూ ఇక ఎవరికి వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు మనం చూసాం జగ్గారెడ్డి సీఎం కావాలనుకుంటున్నాడు అటు కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనుకుంటున్నారు జానారెడ్డి అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు నేనే సీఎం నేనే సీఎం నేనే సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నేనే సీఎం కావాలి నేను సీఎం అయితే ఏం చేస్తున్న ఒక విజన్ నాకున్నది అంటూ ఆయన కామెంట్ చేసి ఒకసారి పూర్తి వివరణ దీని గురించి మాట్లాడదాం ఇక క్షమాపణ చెబుతున్న ప్రజా ఉద్యమాల్లో ఆత్మ బలిదానాలు దురదృష్టకరం దానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయొద్దు ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం కేసీఆర్ పాలనలో నాలుగు వేల మంది చావులకు బాధ్యులెవరు రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఇక చిదంబరం ధరణి లావాదేవీలపై విచారణ జరిపిస్తాం దానిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకొస్తాం దీంతో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించారు ఆయనకున్న మొత్తం భూమి డెబ్బై ఆరు ఎకరాలు సీలింగ్ నిబంధనల పేరిట యాభై మూడు ఎకరాలే వేశారు ధరణి పేరిట ముఖ్యమంత్రి చట్టాలని ఉల్లంఘిస్తుండు వాళ్ళ ధరణి వివరాలు ఎవరు చూడకుండా చేశారు రైతు బంధ రాబందుల ఏం కావాలో ప్రజలే తేల్చుకోవాలి నిరంతరం విద్యుత్కు మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి బీజేపీకి ఓటేస్తే మోరిలో వేస్తున్నట్టే మనకు మోదీ సర్కార్ ఏమాత్రం సహకరించలే రైతు బీమా లాగానే గల్ఫ్ కార్మికులకు బీమా ఇక ఆదిలాబాద్ ఇచ్చోడా డిచ్పల్లి నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నర్సాపూర్లో సీఎం సభలోకి బుల్లెట్లతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతు బంద్ కావాల రైతు బంద రాబంద్లా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఎవరు రాబందులు ఏందనేది ఎలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబందులు లెక్క గత పదేళ్లుగా ఎలా ప్రజల రక్తం తాగుతున్నటువంటి బీఆర్ఎస్ పరిపాలన అంతమందించడానికి ఇక ప్రజలే ఈసారి డెసిషన్ తీసుకుంటారు ఎందుకంటే పదేళ్ల పాటు చూసినాం రాబందులు బీకదినట్టు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ కార్యకర్తలకు అదేవిధంగా మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే ఎలా దళిత బంధుగా వచ్చి తదితర పథకాలు తప్ప నిజమైనటువంటి సాధారణ ప్రజలు పేద ప్రజలకు మాత్రం ఎవరికి అమలు కాని పరిస్థితి ఇక మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలంతా కూడా రాబందులు బీకదిన్నట్టు ప్రజల రక్తాన్ని బీకది తాగినటువంటి పరిస్థితి ఇలా మళ్ళా రైతుబంధ రాబందులా ఎవరు రాబందులు అర్థమవుతా ఉన్నది ఇక కాంగ్రెస్ అనేది గతం బీఆర్ఎస్తోనే భవిష్యత్ట కాంగ్రెస్ వస్తే హైదరాబాదు కుక్కలు చెప్పిన విస్తరే కరెంట్ ఇస్తరేనని అంటున్న అంటున్నోళ్ళు తీగల్ని పట్టుకోవాలి గెలిపించి తప్పు చేశామని కర్ణాటక ప్రజలు అంటున్నారు ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ తీగలు పట్టుకున్నారు సాటర్ల ఏలు పెట్టినా ఏం కాని పరిస్థితి ఇక మళ్ళీ కొత్తగా తీగలు పట్టుకోవాలట ఇక కొత్త గాలి ఎటో ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటర్లు తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలకు మొత్తం ఓటర్లలో మూడు పాయింట్ ఆరు శాతం వాటా వీరే నూట పది సెగ్మెంట్లలో ఐదు వేల మందికి పైగా వారే ఇరవై నియోజకవర్గాల్లో ఆ సంఖ్య పదివేలకు పైనే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే మూడు లక్షలు అధికం గెలుపోవటంలో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఇదంతా కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు కొత్త ఓట్లు వచ్చినాయి ఈ కొత్త ఓటు అనేది ఇక మొదటిసారిగా జీవితంలో మొట్టమొదటి ఓటు అనేది అలా మనసులో ఇట్లా నిలుచుండిపోయే అవకాశం సో అట్లా గుర్తుండిపోయేటువంటి సందర్భం కాబట్టి మీ ఓటర్లంతా కూడా కొత్త ఓటర్లు యువకులంతా ఉడుకు రక్తం కాబట్టి అభివృద్ధి చేసి మన భవిష్యత్తు బాగుపరిచే నాయకుడిని ఎరుకునే ప్రయత్నం చేయరు సో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం తెలుస్తోంది ఇలా ఘాటి గాలి ఎటు అనేటువంటి ఒక వార్త రాశారు ఇక ఒక్కసారి వెలుగులో చూద్దాం ఇక ఓట్ల కోసము ఫేక్ ప్రచారం ప్రత్యర్థి ఇమేజ్ ను డామేజ్ చేసేలా నకిలీ లెటర్లు ఫేక్ పేపర్లు క్లిప్పింగ్స్ ఇక సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కార్యకర్తలు అవే నిజమని నమ్మించేలా లీడర్ల ప్రసంగాలు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పూటకో తప్పుడు వార్త సైబర్ క్రైమ్ పోలీసులకు పెరుగుతున్న ఫిర్యాదులు కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు మెడ్చల్లో భూములను కబ్జా చేస్తున్నారు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు ఆయనను పొలిమెర దాకా తరమాలి కలవకుట్ల ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి చెరువులను మింగి మింగిన ఘనుడు మల్లారెడ్డి ప్రజల పాలన రావాలి దొరల పాలన పోవాలని వ్యాఖ్య మేడ్చల్ జవహర్ నగర్లో ప్రచారం ప్రతి మహిళకు నెలకు మూడు వేలు సౌభాగ్యలక్ష్మి పథకం కింద అందజేస్తాం కేటీఆర్ రైతుల కోసం రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం సాగుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తానన్న ఏకైక రాష్ట్రం అన్నది ఇక రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ రోడ్ షోలో మంత్రి కేసీఆర్ ఉద్యోగం ఊడుతుంది బీఆర్ఎస్ కు జనం ఓటయ్యరు లక్ష్మణ్ నిరుద్యోగులకు కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి ఊడబికిడినని ఫైర్ ఇక ధరడికి బదులు భూమాత రాష్ట్రంలో అన్ని బెల్ట్ షాపులు మూత ఉచిత ఇంటర్నెట్ అమ్మాయిలకు స్కూటీలు బిసి కులగణ సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ ఆడబిడ్డ పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం మేనిఫెస్టోలో కీలక హామీలు పెట్టిన కాంగ్రెస్ నేడు గాంధీ లో విడుదల చేయనున్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఒకసారి చూద్దాం ఆ తొలి హెడ్ లైన్ చూద్దాం ఇక కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజల విఘ్నతతో ఆలోచించి ఓటేయాలన్న సీఎం కేసీఆర్ కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు అంటున్న రేవంత్ రెడ్డి దుమ్ము రేపుతున్న బర్రెలక్క సోషల్ మీడియాలో పాటలు పోస్టర్లు హల్చల్ ఇక లేవర యువత యుద్ధమై కదలర యువత సిద్ధమై బర్రెలకతో కలిసి నడుద్దాం అండగా నిలుస్తున్న నిరుద్యోగ యువత భారీగా మద్దతు తెలుపుతున్న నడిచన్లో నువ్వు గెలవాలి అంటూ దీవెనలు విజల్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం ఇక సోషల్ మీడియా వేదికల ద్వారా ఆ బాగా పాపులర్టిని సొంతం చేసుకున్న శిరీష అలియాస్ బర్రెల పిలుస్తుంటారు చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఇక గత రెండు మూడేళ్ళ కిందట ఆమె వీడియో కూడా బాగా వైరల్ అయింది హాయ్ ఫ్రెండ్స్ రెండు భర్యలు కొనుక్కున్న ఉద్యోగాలు రావట్లేదు రోజుకు మూడు వందలు వస్తున్నాయి పాలము అన్నట్టు ఒక వీడియో వైరల్ అయింది సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మాయి మీద కేసు కూడా పెట్టడం జరిగింది సో అటువంటి బర్రెలక్క మాకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిల్చుంది అటువంటి బరెలక్క అలా శిరీషను ఇక నెటిజైన్స్ బాగా ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికే బరెలక్కకు సంబంధించినటువంటి ఒక పాట సోషల్ మీడియా వేదికగా ఇక ట్రెండింగ్లో ఉంది సో అటువంటి శిరీషకు విజిల్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం సో విజిల్ గుర్తుతో తను ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక మంచి మద్దతునైతే సోషల్ మీడియా వేదికగా శిరీష కూడగట్టుకుంటుంది రాత్రికి వస్తేనే సినిమా ఛాన్స్ హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టుకు వేధింపులో ఫోన్పేలో పదివేలు పంపి రూమ్కు రావాలని టార్చర్ పోలీసులు ఆశ్రయించిన బాధితురాలు నిందితుడు జయ జయచంద్రపై మధురానగర్ నగర్ పిఎస్లో కేసు నమోదు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ జయచంద్ర వార్నింగ్ మీడియా ముందుకు వచ్చేందుకు భయపడుతున్న బాధితురాలు బాధితురాలతో ఫోన్ లైన్లో మాట్లాడిన తొలి వెలుగు ప్రతినిధి ఫైనల్ లిస్ట్లో రెండు వేల రెండు వందల తొంభై మంది ఆ పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల ఇక పదిహేనున ముగిసిన నామినేషన్ల ఉపసవరణ గడువు తుది రోజు ఆరు వందల ఒక మంది నామినేషన్లు విత్డ్రా గజ్వెల్లో నలభై నాలుగు మంది కామారెడ్డిలో ముప్పై తొమ్మిది మంది పోటీ స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన ఈసీ ఇక మోసం చేస్తే అంతు చూస్తా రాజాసింగ్ సొంత వారే నన్ను ఓడించాలని చూస్తున్నారు ప్రత్యర్థులకు నా వ్యూహాలు చేరవేస్తున్నారు అందరి లీస్టు ఉంది తేడా వస్తే వంద వదలను సొంత పార్టీ నేతలను నేతలకు రాజాసింగ్ వార్నింగ్ పాపం మోసం చేస్తే అంతు చూస్తానంటూ రాజాసింగ్ ఫైర్ అవుతుండు తన వ్యూహాలంతా కూడా సొంత పార్టీ నేతలే ఇక ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ కూడా రాజాసింగ్ భగ్గుమన్నటువంటి పరిస్థితి తేడా వస్తే అంతు చూస్తానంటూ వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు ఒక్కసారి నమస్తే తెలంగాణ నవ్వుతూ చదివేద్దాం ఇక అద్భుతంగా ఉంటుంది నమస్తే తెలంగాణ అంటేనే ఇక గల్ఫ్ కార్మికులకు భీమా కట్ ఆఫ్ డేట్ లేకుండా బీడీ కార్మికులకు పెన్షన్ రైతు బంధు కావాలా రాబందు కావాలా ఇక ధరని తీసేస్తే వచ్చేది దళారుల రాజ్యమే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కండ్ల ముందే ఉన్నది ఇక తప్పిదారి బీజేపీకి ఓటేస్తే వేసినట్టే రాయేదో రత్నం ఏదో గుర్తించి ఓటేయాలి ఆదిలాబాద్ బౌద్ధ్ డిచిపల్లి నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఇక సారు లేక లేక ఒక మంచి మాట అన్నారు ఈ గత పది పదిహేను రోజుల బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కండ్ల ముందనే ఉండదట ఇది ఇది వాస్తవం సార్ మీరు చెప్పింది నూరుకు నూరు పాలు వాస్తవం మీరు చేసిన అభివృద్ధి అంటే కన్న ముంగలే ఉన్నది పనుకున్న కళ్ళలకు వస్తున్నది లేచిన కళ్ళ ముందే ఉన్నది ఈ నిరుద్యోగ అభివృద్ధి ఈ మూడెకరాల భూమి ఈ దళిత సీఎం ఈ రుణం మాఫీ ఈ డబుల్ బెడ్రూమ్లు వీరు ఇస్తాన్న చేస్తాన్న హామీలు అభివృద్ధి మొత్తం కన్న ముంగలే ఉన్నది ఇప్పుడు మంచి మాట చెప్పారు ఇక ప్రజలు ఆశీర్వదిస్తారు మిమ్మల్ని మరోసారి ముఖ్యమంత్రి చేస్తారు మీరు అస్సలు ఫికర్ పడకూరి ఇక తెలంగాణ బలిదానాలకు మా బాధ్యత లేదు కొందరు చనిపోయారు అందుకుసారి భారీ ఉద్యమం వల్లే ఉమ్మడి ఏపీ ఏర్పాటైంది ఇక ఉద్యమాలంటే కొందరు పోతుంటారు ఏం చేస్తాం అప్పటి మరణాలకు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం నోటికొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నేత చిదంబరం మొక్కుబడి సారితో అమరులకు ఆత్మలకు అవమానం రైసీ అనుమతిస్తే వారంలో రుణమాఫియట ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులకు వర్తింపు బీఆర్ఎస్ గెలిచిన వెంటనే రైతు బంధు పదహారు వేలు వద్ద నోటిని బంగాళాఖాతంలో కలపాలి ప్రతిపక్షాలకు స్పష్టమైన ఎజెండా లేక బూతులు సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో హరీష్ రావట యాభై లక్షలతో పట్టుబడ్డ వివేక్ సిబ్బంది ఉప్పల్లో స్వాధీనం చే స్వాధీనం చెన్నీర్కు తరలిస్తున్నట్టు గుర్తింపట ఇక ఈసీ అనుమతిస్తే వారం లోపల రుణమాఫీ అట ఇదో కొత్త రకమైనటువంటి డ్రామా ఎట్లానైనా చేసి ఆ ఎనభై శాతం అన్నాడు కదా ఇంకో ఇరవై శాతం రైతుల రుణమాఫీ కాలేదంటు ఆ ఇరవై శాతం ఓటర్లను ఆ రైతుల ఓట్లను ఎట్లా కొల్లగొట్టుకోవాలి ఎట్లా నన్ను వశం చేసుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్లా ఇక ఈసీ అడుక్కున్నది నిన్నదాకా కాంగ్రెస్ వాళ్ళు అడుగుర్రు అంతకుముందు బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు ఇక ఈ కాకమ్మ పిట్టమ్మ కథలు చెప్పి ఇక చందమామ రావే జాబిని రావే అనేటట్టుగా పిల్లల్ని బుజ్జగిచ్చినట్టు బుజ్జగిస్తావుడు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు రైతులు మోసపోనికి సిద్ధంగా లేరు మీరు మోసం చేస్తే కూడా తిరుగుబాటు మొదలైంది ఖచ్చితంగా బుద్ధి చెప్తారు